వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ ఎమ్మెల్యేలకు కష్టకాలం ఏర్పడింది. 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుండి గెలవగా అందులో ఇప్పుడు ముగ్గురు వ్యవహారం కోర్టుకు చేరింది. కాసా ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారంటూ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన్నరాజప్ప, కరణం బలరాం కృష్ణమూర్తి, మద్దాలి గిరిధర్ రావులపై వైసీపీ నాయకులు వేర్వేరుగా హైకోర్టులో ఫిర్యాదులు చేశారు. వారి ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దాంతో ఇప్పుడు కోర్టు ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజా ఎన్నికల్లో మాజీ హోంమంత్రి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి పోటీ చేశారు. ఆయన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు సమర్పించారని, ఆయన పైన వైసీపీ నుండి పోటీ చేసిన తోట గీత హైకోర్టును ఆశ్రయించారు. రాజప్ప తన మీద ఉన్న క్రిమినల్ కేసు వివరాలను, ఆదాయ వనరులను పూర్తిగా ప్రస్తావించలేదని గీత ఆరోపించారు. ఒబలాపురం మైనింగ్ కంపెనీపై దాడి కేసులో ఆయన 15వ నిందితుడిగా ఉన్నారని కోర్టులో ఆధారాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్సీగా పెన్షన్ పొందుతున్న విజయాన్ని సైతం దాచిపెట్టారని వివరించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన ఎన్నిక రద్దు చేస్తూ అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో గీత పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజప్ప తన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు డీపీ సీనియర్ నేత, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మీద కేసు నమోదైంది. బలరామ కృష్ణమూర్తి నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేయలేదని, ఆయన మీద వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అమంచి కృష్ణ మోహన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలరాం ఎన్నికల అఫిడవిట్లో తన భార్యగా సరస్వతి పేరు చూపించారు తప్ప ప్రసన్న పేరును ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ప్రసన్నకు సంబంధించిన వివరాలను ఫారం 26లో పేర్కొనలేదని తన పిటిషన్లో వివరించారు. ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. వారికి ఒక కుమార్తె ఉందని, విద్యా ధృవీకరణ పత్రాల్లో తండ్రిగా కరణం బలరామ కృష్ణమూర్తి అలియాస్ కేబీఆర్కే మూర్తి పేరుందన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారు బలరాంకు మద్దతుగా వ్యవహరించారని, దీంతో బలరాం ఎన్నికకు రద్దు చేసి తన విజేతగా ప్రకటించాలని అమంచి కృష్ణమోహన్ కోర్టును అభ్యర్థించారు. మరో టీడీపీ ఎమ్మెల్యే మీద కేసు దాఖలయ్యింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి గెలిచిన టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్ వివిధ పేర్లతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని మోసం చేశారని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియకుండా దాచిపెట్టారని, ఆయన మీద పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం హైకోర్టును ఆశ్రయించారు. రుణ వివరాలను దాచిపెట్టి ఆయన ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించినందుకు ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని యేసురత్నం కోరారు. నియోజకవర్గంలో మొత్తం 4040 పోస్టల్ బ్యాలెట్లు వస్తే అందులో 312 మాత్రమే చెల్లినట్టు ఆర్వో ప్రకటించారు. ఎన్నికల విధుల్లో జరిగిన గందరగోళం కారణంగా ఆఖరి నిమిషంలో విధులకు వెళ్లిన ప్రభుత్వ టీచర్లు ఓటు హక్కును ఉపయోగించుకోలేకపోయారని యేసురత్నం చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఈ 3 పిటిషన్ల పైన హైకోర్టు ఇవ్వబోయే నిర్ణయం కీలకం కానుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం ఆ ముగ్గురు పైనే అనర్హత వేటు ఖాయమని, తాము కాబోయే ఎమ్మెల్యేమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం.